లాలూ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో హెరిడిటరీ ఐ డిసీజెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. అంటే హెరిడిటరీ ఐ డిసీజ్ అంటే ఏంటి, కంటిలో ఉన్నట్టు చాలా రకాలకి జబ్బు ఉంటాయి, దాంట్లో కొన్ని ఎలా ఉంటాయి అదే వారసత్వంలో జనరేషన్ టు జనరేషన్ వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి చిన్న వయసుకి వచ్చింది శుక్లం, చిన్న వయసుకి వచ్చింది నీట్ కాసు కంజెంటల్ గ్లోకమా, మెల్లకన్ను, కంటి నరాల సంబంధి ప్రాబ్లం, రేచిక్రీ ప్రాబ్లమ్స్, కంటికి లెన్స్ వేరే పక్కన జారిపోవడం, లెన్స్ అబ్లక్సేషన్, అలా రకాలకి ప్రాబ్లమ్స్కి చాలాసార్లు హెరిడిటరీ బేసిస్ ఉంటుంది, దానికి హెరిడిటరీ ఐ డిసీజ్ అంటాం. ఈ రకాలకి ప్రాబ్లమ్స్ జెనెటిక్ బేసిస్ వల్ల ఉంటాయి. మన శరీరంలో ప్రతి చోటుకి డెవలప్మెంట్ అలా అవ్వాలి, జీన్స్ ద్వారా రాసే ఉంటుంది. సో ఆ జెనెటిక్ డిఫెక్ట్ వచ్చిన వల్ల ఈ రకాలకి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. సో ఇది ప్రాబ్లమ్స్ చాలాసార్లు ఫ్యామిలీస్లో నడుస్తూనే ఉంటాయి. దానికి చాలా రకాలకి ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఆటోసోమల్ డామినెంట్. దాంట్లో ఒక్క పర్సన్కి జబ్బు ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ నెక్స్ట్ చైల్డ్కి 50% ఛాన్స్ వరకు ఉండొచ్చు. ఇలాగా ఆటోసోమల్ రిసెసివ్ ఉంటుంది, దాంట్లో అబౌట్ 25% వరకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎక్స్లింక్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది యూజువల్గా మేల్ చిల్డ్రన్కే వస్తుంది, ఫీమేల్స్ క్యారియర్స్ ఉంటారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కోసం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇంకొకటి అది హెరిడిటరీ బేసిస్ ఉన్నట్టు వల్ల ఫ్యామిలీలో నడుస్తూనే ఉంటుంది. సో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తాం, దాంతో పాటు జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తాం. ఫ్యామిలీలో మళ్ళీ ఈ ప్రాబ్లం రావచ్చు, ఇంత రిస్క్ ఉంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఆటోసోమల్ రిసెసివ్ కానీ ఎక్స్లింక్డ్ రిసెసివ్ కానీ జబ్బు ఏముంటే యూజువల్గా దగ్గర సంబంధంలో ఒక ఊర్లోనే పెళ్లి జరిగిన వల్ల పెరిగే అవకాశం ఉండొచ్చు. సో అందుకనే అది కూడా ఒక సోషల్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలి అనుకున్నాం. ఇప్పుడు ఈ జబ్బులకి ట్రీట్మెంట్ కోసం రీసెర్చ్ జరుగుతుంది, వాళ్ళకి ఏం కారణం ఉన్నాయో తెలుసుకోవడానికి జెనెటిక్ స్టడీస్ అవుతున్నాయి. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో వేరే ట్రీట్మెంట్స్ కూడా రావచ్చు, కానీ ఈ టైంలో వాళ్ళకి కొన్ని జబ్బుకి పూర్తిగా ట్రీట్ చేయడానికి సర్జరీస్ ఉన్నాయి, కొన్నిటికి మెడికల్ ట్రీట్మెంట్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళకి లైఫ్ లాంగ్ విజన్ సపోర్ట్ ఇవ్వాలి కూడా అవసరం పడవచ్చు, వాళ్ళకి మొత్తం బాడీకి స్క్రీన్ చేయాలి అవసరం పడవచ్చు, అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్ చాలా అనివార్యం. ఏదో చెప్పాలి అనుకున్నాం. థ్యాంక్ యూ.